नमस्ते वेलकम टू स्पेशल डिस्कशन चरित्र एप्पुडू त्यागाल मीदे पुरुडु पोसुकुंटुंदी आ त्यागाल नेल मीद चिंदिन रक्त आनवाळ्ळु ప్రతి క్షణం తిరుగుబాటు సంకేతాన్ని ఎగురవేస్తూనే ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర అనేది మనం ఇప్పుడు చూస్తున్న సంఘటన. 1967, 1968, 1969లో కీలక పాత్ర పోషించిన నాయకులు తెలంగాణ ఉద్యమకారులు ఏమయ్యారు? అసలు తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తుందా? అసలు గుర్తిస్తే వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? అంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్నది సదాలక్ష్మి ఉదంతం. సదాలక్ష్మి తెలంగాణ ఉద్యమం 1969లోనే టీపీఎస్ పార్టీ ద్వారా స్థాపించడం జరిగింది. అప్పట్లో ప్రభుత్వానికి అధికార పార్టీ ప్రభుత్వం కాసు ప్రమాణం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకులు ఉద్యమకారులతో వెంట నడిచిన సదాలక్ష్మిని తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయింది. ఒక తెలంగాణ ప్రభుత్వమే కాదు, పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో కూడా ఎక్కడా ప్రస్తావన లేకుండా ఉంది. దీనికి కారణాలేంటి అని మనతో విశ్లేషించడానికి భీమారావు గారు ఉన్నారు, లోక్ జనశక్తి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. నమస్తే భీమారావు గారు. భీమారావు గారు, సదాలక్ష్మి చరిత్ర చాలా గొప్పది. ఈ గొప్పదైన చరిత్ర ఇప్పుడు తెలంగాణ వచ్చి మనకు ఆరేళ్ళు అవుతుంది. తెలంగాణ వచ్చిన సందర్భంలోనే అసలు సదాలక్ష్మిని గుర్తించుకోవాల్సిన, గౌరవించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉండే. అలా ఉండకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయంట? ముందుగా ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరుగున పడిన చరిత్రను వెలికి తీస్తున్నందుకు ప్రత్యేకంగా స్నేహ గ్రూప్కి ధన్యవాదాలు. ఈరోజు ఒక్క సదాలక్ష్మి గారి చరిత్రనే కాదు, ఈ దేశంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినటువంటి అన్యాయాల్ని ఎదిరించి పోరాడి మరి అమరులైనటువంటి ఎంతోమంది వీరుల చరిత్రను ఈరోజు మరుగున పడిపోతా ఉంది. రీసెంట్గా తెలంగాణ మూమెంట్, తెలంగాణ సాధించుకోవడం కోసం ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళ లెక్కలు కనుక తీస్తే 700 మంది వరకు మరి ఉన్నారు. అందులో అగ్రభాగాన ఎవరున్నారు అని అంటే అట్టడుగు వర్గాల ప్రజలు. పోరాడింది ఎవరు నాయకులు అని అంటే వాళ్ళు కూడా ఎస్సీబీసీ మైనార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంటే ఎక్కువగా నేను చెప్పి. కానీ గుర్తింపు విషయానికి వచ్చేసరికి వాళ్లకు సరైన స్థానం లభించలేదు. అంటే వీళ్ళని కేవలం కూరలో కరివేపాకులాగా మాత్రమే వాడుకునేటువంటి సంస్కృతి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉండడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సదాలక్ష్మి గారు ఒక జాతీయ స్థాయికి ఎదిగినటువంటి నాయకురాలు. ఆమెను కేవలం కులము కారణము చేతనే ఆమెను ఈ సమాజం, అంటే ఈ ప్రభుత్వం గుర్తించలేదనేది నా అభిప్రాయం. ఆమె అట్టడుగు వర్గం సమాజంలో ఏదైతే ఇతర ప్రజలకు, ఇతర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకొని ఏదైతే పనిచేస్తారో, మేతరి అని అంటే స్కావెంజర్స్ ఫ్యామిలీస్, సో అటువంటి కమ్యూనిటీస్ నుంచి వచ్చినటువంటి సదాలక్ష్మి గారు సమాజాన్ని ప్రక్షాళన చేయడం కోసం ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడిప్పుడు మనకు లేటెస్ట్ టెక్నాలజీస్ వల్ల ఈ స్కావెంజర్స్ సిస్టమ్ అనేది తగ్గిపోయింది, అంటే చేత్తో చేసేటువంటి పని. అంటే ఎదుటి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఏదైతే ఆ వృత్తి ఉండేదో, ఆ కులం నుంచి వచ్చినటువంటి, ఆ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి సదాలక్ష్మి గారు సమాజాన్ని ప్రక్షాళన చేయాలి, సమాజాన్ని ఆరోగ్యవంతంగా చేయాలి, తన సమాజానికి అన్ని రంగాలలో అంటే విద్యాపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వాళ్ళని రాజకీయ పరంగా కూడా చైతన్యం చేసి వాళ్ళని ఒక ఉన్నత స్థానానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి గుర్తించినటువంటి గొప్ప నాయకురాలు సదాలక్ష్మి గారు. ముక్కుసూటి మనిషి సదాలక్ష్మి గారు. సదాలక్ష్మి గారి ముక్కుసూటితనం వల్లనే మిగతా నాయకులందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళకపోవడం కానీ, వెళ్ళిన వారిని గుర్తించకపోవడం కానీ ఈరోజు జరిగిందనేది నా అభిప్రాయం. వారి పేరెంట్స్ కనుక మనం ఒకసారి తెలుసుకోవాలనుకుంటే, వీరి ఫాదర్ కొండయ్య, తల్లి గోపమ్మ,
వీరు మన ఏదైతే సికింద్రాబాద్ ప్రాంతంలో మచ్చబొల్లారం ఉందో ఆ ప్రాంతంలో వీరు ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళ ఫ్యామిలీ అంటే వీళ్ళ తల్లిదండ్రులు అక్కడ వీరు జన్మించినటువంటి వాళ్ళు. వీరి తల్లిదండ్రులు బల్లారి ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ట్రైన్లో వస్తూ వస్తూ ఈ బల్లారికి వెళ్ళేటువంటి క్రమంలో బల్లారే అనుకొని బొల్లారంలో దిగడం అనేది జరిగింది ఆ రోజుల్లో. సో అట్లా వాళ్ళు అక్కడ బొల్లారంలో స్థిరపడ్డారు. సరే, ఆ తర్వాత ఆమె చిన్నప్పటి నుంచే చదువులలో మిగతా అన్ని విషయాలలో కూడా యాక్టివ్గా ఉండే, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం అనేది జరిగింది. ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ సమసమాజం ఈరోజు తెలంగాణ కోసం పోరాడినటువంటి వీరులు శూరులు అని చెప్పుకున్నటువంటి ఎవరైనా కూడా వీరి చరిత్ర లేకుండా వీరి పేరు పలకకుండా ఉన్నటువంటి సందర్భాలు ఇప్పుడున్నాయి కానీ గతంలో లేవు. ఈరోజు ఇంకొక అంశం కూడా గుర్తుంచుకోవాలి, ఈరోజు సమాజాన్ని సాహిత్యపరంగా ప్రక్షాళన చేయడం కోసం ప్రశ్నించినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేస్తూ ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి కేటీఆర్ గారి జన్మదినం కూడా, ఈ ఇప్పుడున్న పరిస్థితులలో అసలు సదాలక్ష్మి గారి కోసం ఏ పత్రిక కూడా రాసినట్టుగా, అందుకే మనం ముందే ప్రశ్నించడం జరిగింది, ఏ పత్రికలు మీడియా కూడా ఈరోజు కనీసం వర్ధంతి అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయి. మనతో పాటు వీరస్వామి గారు ఉన్నారు, బంధు సొసైటీ అధ్యక్షులు. వీరస్వామి గారు చెప్పండి, కనీసం ఒక యోధురాలు ఒక రాజకీయ నాయకురాలు తెలంగాణ ఉద్యమ రూపకల్పనలో తొలి అంకం పడింది, బీజం పడింది 1968 ఆ ప్రాంతంలో. అలాంటి వ్యక్తికి ఈరోజు ఒక విగ్రహం లేకపోవడం అనేది మన సొసైటీకి మన తెలంగాణ సమాజానికి ఎంతవరకు అంటే మంచిదనుకోవాలి, తెలంగాణ సమాజం దీన్ని చూస్తూ ఊరుకుంటుంది అనుకోమని అంటారు. వీరస్వామి గారు, హలో, వీరస్వామి గారు చెప్పండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. ముందుగా స్నేహ టీవీ ప్రేక్షకులకి యజమాన్యానికి జై భీములు అండి. అదేవిధంగా స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ స్వతంత్ర మొదటి తరము ఉద్యమకారిణి అమ్మ సదాలక్ష్మి గారికి జోహార్లు. సదాలక్ష్మి గారి జీవిత చరిత్రని మనం ఒకసారి అధ్యయనం చేసినట్టయితే ఇక్కడ రెండు రకాల అంశాలని మనము గమనించవలసిన అవసరం ఉందండి. ఇప్పటి వరకు తమ్ముడు భీమరావు గారు ఆమె అట్టడుగు కులంలో పుట్టడం వల్ల ఆమె ఎదుర్కొన్న రాజకీయ సమస్యల గురించి విశ్లేషణ చేశారు. మరి మనము దళితులము చైతన్యవంతులైనటువంటి ఈ బహుజన కులాలన్నీ కూడా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి అమ్మ సదాలక్ష్మి గారు, అదే విధంగా అమ్మ ఈశ్వరిబాయి గారు, వీళ్ళిద్దరు కూడా మనకు హైదరాబాద్ నగరంలో బహుజనులకు సేవలు అందించిన వాళ్ళల్లో అగ్రగామిగా నిలిచినటువంటి వనితలు. సదాలక్ష్మమ్మ అమ్మగారు కాంగ్రెస్ పార్టీలో ఉండి సిడబ్ల్యూసీ మెంబర్ వరకు ఎదిగి తను కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుని మరి కాంగ్రెస్ లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసము ఆ పదవిని వాడుకొని మరి సాయం చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. దానితోటి పాటు తెలంగాణలో ఉన్నటువంటి నిధులు, నియామకాలు, తర్వాత నీళ్లు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయి అనే విషయం మీద జరిగిన అనేకమైన మేధోమదన సదస్సులో పాల్గొని ఆమె మొదటి తరము తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప యోధురాలు. ఆమె తెలంగాణ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించింది. తను చేసే కార్యక్రమాలు తన సహచర ధర్మచారమైనటువంటి నారాయణ గారికి కూడా కొన్ని విషయాలని అత్యంత రహస్యంగా ఉంచి
తమ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భం కూడా మనకు ఆమె జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు అర్థమైంది. మరి ఇంత ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి తొలిదరము తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులని బహుశా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వారి యొక్క సేవలని వారి యొక్క త్యాగాలని మర్చిపోయినని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే దీంట్లో రెండు రకాల పద్ధతులు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే సహజంగా బహుజన కులాలైనటువంటి కింది కులాల నుంచి ఎంత పెద్ద పోరాటాలు చేసినా ఆ పోరాటాలని ఆ ప్రభుత్వాలు ఎక్స్పోజర్ పోదు. ఇవాళ మనకు అదృష్టం కలిసి వచ్చి స్నేహ టీవీ లాంటి ఒక టీవీ మరి బహుజన వాయిస్ ని కింది కులాల వాయిస్ ని వినిపించడానికి ముందుకు రావటం చాలా సంతోషించదగ్గ విషయము. మరి ఆ రకంగా ఆనాడు ఉన్నటువంటి టీవీలు కానీ పత్రికలు కానీ ఏవి కూడా సరైన రీతిలో వీరి యొక్క త్యాగాలని మరి పైకి తీసుకురాలేదు. అదే విధంగా రాజకీయాలలో కూడా ఈ సదాలక్ష్మి అమ్మ గారు దళిత కులాన్ని చెందటం వలన ఈమెని కూడా అన్ని రకాలుగా అణచివేతకు గురి చేసిన విషయాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీలో కనపడుతుంది. సరే ఈ రోజు బహుజన చైతన్యం వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఓన్ చేసుకున్నటువంటి కొత్త తరం యువత అంతా కూడా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పట్ల సదుప్రాయం కలిగి లేకపోవచ్చు కానీ ఆ రోజున్న అవకాశాలని సద్వినియోగం చేసుకుని మరి సదాలక్ష్మి అమ్మ గారు కానీ గుడిసె వెంకట స్వామి గారు కానీ చాలా మంది ఇట్లా పేర్లు చెప్పుకుంటే వెళ్తే అనేక మంది ఉంటారు దళిత వర్గాలలో, వీళ్ళందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అండదండలు పట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే. కానీ సమస్యలు కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన దళితుల సమస్యలు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. కనుకనే అంబేద్కర్ వాదులు బహుజన ఫిలాసఫర్స్ ఈ రోజు ఏంటంటే కాదు మన కాళ్ళ మీద మనమే నిలబడాలి మనం మన శక్తి బల ప్రదర్శన చేసుకోవాలి అనే ఉద్దేశంతో అనేక మంది మేధావులు ఈ రోజు ముందుకు రావడం స్వాగతిస్తున్నాం. వీరస్వామి గారు ప్రభుత్వాలు ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వలేదనేది కూడా నూతన తరానికి మనం పరిచయం చేయవలసిన అవసరం ఉంది. వారి యొక్క త్యాగాలని మరి ముందుకు తీసుకెళ్లి మరి వారు ఒక గొప్ప సందేశాన్ని మన సమాజానికి అందించే బహుజన కులాలన్నిటికీ వాళ్ళ యొక్క త్యాగాలని మర్చిపోకుండా రాబోయే యువతకు మరి వారి త్యాగాలను మనం అందించాలని మరి కోరుకుంటూ స్నేహ టీవీ వారు ఇచ్చిన ఈ చిన్న సందేశాన్ని వినిపించడానికి మరి బంధు సొసైటీ హైదరాబాద్ వారికి చివరి ప్రశ్న. వీరస్వామి గారు ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వలేదు అనేది తెలిసిపోతుంది, ప్రభుత్వానికి మీరు చేసే డిమాండ్ ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు సార్? తొలిదశ ఉద్యమంలో 400 మంది బహుజన విద్యార్థులు అమరులైన విషయం అందరికి తెలుసు. అదే విధంగా రెండో తరము అంటే తొలిదశ మలిదశ ఉద్యమంలో కూడా 1200 మంది దాదాపు మరి బహుజన విద్యార్థులు శ్రీకాంత్ చారి కావచ్చు యానాద్రి రెడ్డి కావచ్చు చాలా మంది ఉన్నారు. ఇలా పేరు చెప్పుకుంటే చాలా మంది బహుజన కులాలకు సంబంధించిన పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళందరినీ కూడా నిరాదరణకు గురి చేస్తూ మరి వాళ్ళని పట్టించుకునే స్టేజ్లో లేదు. మా బంధు సొసైటీ తరఫున మేము డిమాండ్ చేసేది తెలంగాణ గవర్నమెంట్ ని కనీసం అట్లీస్ట్ వాళ్లకు మరి ఇప్పుడు ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చారు, రైల్వేలో ఫ్రీ పాస్లు ఇచ్చారు, అదే విధంగా ఫ్రీడమ్ ఫైటర్ కింద వాళ్ళని గుర్తించారు. కనుక తెలంగాణలో ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి వీరస్వామి గారు మిగతా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తున్నారని మీరు చెప్తున్నారు, కానీ సదాలక్ష్మి గారు తెలంగాణ ఉద్యమ నేత, సదాలక్ష్మి కోసం మనం ఇప్పుడు చేయాల్సిన డిమాండ్ ఏంటంటారు? సదాలక్ష్మి గారి యొక్క విగ్రహాన్ని ట్యాంకు బండ మీద పెట్టాలనే డిమాండ్ ఇది చిరకాలంగా
థ్యాంక్ యూ వీరస్వామి గారు, మీ డిమాండ్ను ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పుడు మద్దతు తెలిపే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మీ డిమాండ్ ఖచ్చితంగా అమలు అవ్వాలి, ఎందుకంటే విగ్రహం లేకపోవడం అనేది తెలంగాణ సమాజానికి లోటుగానే మనం పరిగణించాల్సిన ఉంటుంది. తెలంగాణ రావడమే కాదు, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రాజలింగం గారు ఉన్నారు, రాజలింగం గారు చెప్పండి, తెలంగాణ విగ్రహం ఏర్పాటు విషయంలో దాతలు ముందుకొచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు, దీనికి కారణం ఏమంటారు? రాజలింగం గారు సార్, రాజలింగం గారు కట్ అయినట్టుంది సార్. అంటే చెప్పారు, అంటే మనం ముందు నుంచి కూడా మాట్లాడుకుంటున్నట్టు విగ్రహం విషయంలో కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. ఏదైతే ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సదాలక్ష్మి వ్యక్తి కాదు, ఒక ధీర వీర వనిత, తెలంగాణ సమాజానికి దేశ నాయకురాలు, నిజం చెప్పాలంటే దేశ నాయకురాలు. ఎందుకంటే 1962 సంవత్సరంలోనే ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది, మంత్రిగా మహిళా మంత్రిగా పనిచేయడం జరిగింది. అంటే అప్పట్లోనే పేద కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ రాజకీయాల్లో ప్రవేశించి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనప్పటికీ అప్పట్లోనే మంత్రిగా పనిచేయడం అంటే చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తికి ఇప్పుడు విగ్రహ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏమని అనుకోవచ్చు అంటారు? ప్రభుత్వానికి అసలు అడ్డంకే లేదు, కానీ వీరి విగ్రహం పెట్టడం వల్ల లేదు, వీరి చరిత్రను ప్రచారం చేయడం వల్ల ఎక్కువ మంది చైతన్యం పొంది మా పదవిని ఎక్కడ లాక్కుంటారో అనేటువంటి భయం అయితే ఉన్నదని నాకు అనిపిస్తుంది. ఒక్క నిమిషం సార్, మనకు లైన్లో వంశతిలక్ గారు ఉన్నారు. వంశతిలక్ గారు చెప్పండి, అంటే సదాలక్ష్మి గారి విగ్రహం పెట్టాలి, ఈరోజు వర్ధంతి రోజు మనం స్మరించుకుంటున్నాం, అలాగనే తెలంగాణ సమాజం అంతా కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది, స్ఫూర్తి నింపుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో మొదటి దశ ఉద్యమంలో పాల్గొన్న వారు వంశతిలక్ గారు, మీరు సదాలక్ష్మి కుమారుడిగా మీ డిమాండ్ ఏంటి చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నేను డాక్టర్ వంశతిలక్ మాట్లాడుతున్నాను, సదాలక్ష్మి గారి కుమారుని. చెప్పండి సార్. శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి గారి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అప్పటి రాజశేఖర రెడ్డి గారు అన్ని అనుమతులు ఇచ్చారు. చీఫ్ మినిస్టర్ సమైక్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు అన్ని అనుమతులు ఇచ్చారు. దాని తర్వాత ఆయన దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. తర్వాత కాలంలో కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వాళ్ళని వెళ్ళి విన్నవించుకుంటే వాళ్ళందరూ దళిత లీడర్లందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీలో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా పేపర్కి కూడా తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మేము త్వరలోనే ట్యాంక్ బండ్ మీద సదాశివ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని. కాకపోతే దాన్ని కార్యరూపం దాల్చడం లేదు. దాన్ని అతి త్వరలో అమ్మగారి జయంతి రాబోతుంది, డిసెంబర్ 25, అప్పటి లోపల ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమ్మగారి జయంతి సందర్భం లోపల ట్యాంక్ బండ్ పైన కానీ లేకపోతే ధర్నా చౌక్ దగ్గర కానీ అమ్మగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాని తర్వాత జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు ప్రభుత్వమే ఈశ్వరిబాయి గారి ఉత్సవాలు ఎట్లయితే ఏర్పాటు చేస్తున్నారో అట్లాగే ఏర్పాటు చేయాలని చెప్పేసి జయంతి ఉత్సవాలు తర్వాత వర్ధంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి మీ స్నేహ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానండి. మీరు అంటే మంచి విజ్ఞప్తి చేస్తున్నారు, అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే దీనికి అసెంబ్లీలో తీర్మానాలు ఇవన్నీ అవసరం అంటారా? అంటే ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు, ఎందుకంటే సమైక్ ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు పెద్దగా ఏం లేవనుకోవచ్చు, ఎందుకంటే ఉద్యమ నేత గౌరవించుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైనే ఉంది, ప్రజల పైన కంటే డిమాండ్ల కంటే డిమాండ్ చేయాల్సిన అవసరమే లేదు. నిజం చెప్పాలంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకు లేట్ అవుతుందంటారు? ముఖ్యమంత్రి గారే స్వయంగా పత్రికా ప్రకటన ఇచ్చినప్పుడు ఇది లేట్ అయిపోయింది, ఇంతకుముందు ఎందుకు అడగలేదు మీరు అని చెప్పేసి తను వ్యాఖ్యానించడం జరిగింది. అసలు అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు,
ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పటికప్పుడు వాళ్ళు స్థలం కేటాయిస్తే గ్రామాన్ని మేమే ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అమ్మగారి కుటుంబ సభ్యులు అమ్మగారి అభిమానులు అందరు కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మా స్థల కేటాయింపు జరిగినా కూడా సరిపోతుంది. కాకపోతే ప్రభుత్వం ద్వారా ఈశ్వరిబాయి గారి జయంతి ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు ఎలాగైతే జరుపుతున్నారో సదాలక్ష్మి గారి జయంతి ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు కూడా జరుపుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకోవాలని ప్రభుత్వం జరిపించాలని చెప్పి మాత్రమే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వంశతిలక్ గారు. వంశతిలక్ గారు చెప్పినట్టుగా విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. తలా కొన్ని డబ్బులు వేసుకుంటే ఏర్పాటు చేసుకుంటారు, అది గొప్ప విషయం కాదు. ప్రభుత్వమే తన బాధ్యతగా ఇలాంటి వీరుల్ని వీరవతి వనితల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం ఒకసారి ప్రకటన చేసింది. అసెంబ్లీ తీర్మానాలు ఇవన్నీ అవసరం లేకుండా ప్రభుత్వమే ముందుకొచ్చే అవకాశం ఎప్పటిలోగా ఉందనుకోవచ్చు అంట. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 24 గంటల టైం సరిపోతుంది. కానీ జయంతి నాటికి కూడా అంటే విగ్రహం రావాలనే కోరుకుంటా నేను, కానీ జరుగుద్దా అనేది నా అనుమానం. ఎందుకు అంటే నా దృష్టికి ఇప్పటిదాకా ఈ సమస్య రాలేదు అని చెప్పడం నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే 70,000 పుస్తకాలు చదివినా అని చెప్పేసి చాలాసార్లు చెప్తుంటారు ముఖ్యమంత్రి గారు, అందరు కూడా విన్నారు. అంటే ఒక ఉద్యమకారిని అసలు ఆ రోజులలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఎండోమెంట్ మినిస్టర్గా అంటే దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నాయకురాలు ఎవరూ లేరు ఆ రోజుల్లో. అటువంటిది దేవాలయాలలో కూడా రిజర్వేషన్ ఉండాలి అర్చకుల నియామకంలో అని చెప్పేసి మరి సదాలక్ష్మి గారు నిబంధన తీసుకురావడం, సహపంక్తి భోజనాల ఏర్పాటు కార్యక్రమాన్ని కూడా వారు ఆ రోజుల్లో పెట్టించడం అనేది అప్పుడున్న నాయకులకే కాదు ఇప్పుడున్న నాయకులు కూడా జీర్ణించుకోలేరేమని నాకు అనిపిస్తుంది. ఇప్పుడున్న నాయకులకు ఆ ప్రయత్నం కూడా చేసిన దాఖలాడు కనిపిస్తుంది. ఇప్పుడు సదాలక్ష్మి గారి విగ్రహమే కాదు సదాలక్ష్మి గారి జీవిత చరిత్రను కూడా పాఠ్యాంశాలలో చేర్చాలనేది ఒక డిమాండ్ ఉన్నది ఎప్పటి నుంచో. కానీ ఎందుకు కొరగాని కొద్ది మందిని మాత్రము వాళ్ళ జీవిత చరిత్రలను వాళ్ళు ఇండియాలో ఉండకుండా కూడా వాళ్ళు జీవిత చరిత్రలను చిన్న పిల్లలు అంటే 40-50 సంవత్సరాల లోపు అటువంటి వాళ్ళ చరిత్రలను మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలలో పెట్టినట్టుగా నాకు చాలామంది చెప్తుంటారు. అంటే ఈ ప్రభుత్వం వీరికి ఒక యంత్రాంగం ఉంటుంది ముఖ్యమంత్రికి ఇంకా మిగతా యంత్రాంగానికి కూడా మరొక యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం ఏం చేస్తున్నది అంటే ఏ సామాజిక వర్గం నుంచి ఎవరెవరు వచ్చారు అసలు ఉద్యమం కోసం వీళ్ళు బైకాస్ట్ కాదు నేను చెప్పడము. ఇప్పుడు వంశతిలక్ గారు ఒక మాట అన్నారు ఈశ్వరిబాయి గారి జయంతి వర్ధంతుల లాగానే కాదు ఈశ్వరిబాయి లాగానే అనకూడదు మనం సదాలక్ష్మి గారిని గుర్తించి వీరి జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయాలి. అంటే ఒకరితోటి మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఈశ్వరిబాయి గారు తెలంగాణ ప్రజాసమితికి ఉపాధ్యక్షురాలుగా ఉండే, టిఎన్ సదాలక్ష్మి గారు ఆ ప్రజాసమితికి అధ్యక్షురాలుగా ఉండే. మరి అధ్యక్షురాలకి పాఠ్యాంశం లేదు, విగ్రహం లేదు, జయంతి వర్ధంతి ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడ ఉండవు. మనకు రాజలింగం గారు వచ్చారు సార్, రచయిత సామాజికవేత్త రాజలింగం గారు ఉన్నారు. రాజలింగం గారు చెప్పండి, విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం అంటే పూర్తి స్పష్టతను ఇవ్వలేకపోతుంది, దీన్ని ఎలా చూడాలంటారు? నమస్కారం అండి. నమస్కారం సార్. బాధితుల మందకంత కనతల్లి పాత్రలో జీవించెను, జీవితాం తంబు ఎట్లే దళితుల వెన్నంటి ఇంటేనమ్మా. ఆమె దుర్గా కాళీమాత వేషం పాత్రధారిణి. ఆమె ఇంకో మామూలు మనిషి కాదు. సదాలక్ష్మి వహించిన పాత్ర ఇంకెవరన్నా వహించారని నేను ఈ సమాజాన్ని ప్రశ్నిస్తున్నా. ఏ సమాజంతో ఏ వ్యక్తితో ఆమె పోలికలు లేవు. అందుకే సదాలక్ష్మి గారిని ఎవరితో పోల్చకూడదు అంటున్నా నేను కూడా. సదాలక్ష్మి గారిని ఇంకెవరే ప్రీపేడ్ అయినా పోలుస్తారా? ఏ మాజీ లక్ష్మీదేవి ఈశ్వరు గారితో కానీ పోలుస్తారా? ఆమె తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షురాలు కాదు, చెన్నారెడ్డి అటువంటి మనిషి కదా. వాళ్ళకన్నీ కూడా డాక్టర్ కట్టించారు కదా, నిన్న మొన్న ఉన్నటువంటి జైపాల్ రెడ్డి కట్టించారు కదా అని నేను నిలదీసినటువంటి వాడిని. కానీ ఒక తప్పు ఇక్కడ జరిగింది ఏంటంటే, మాదిగలలో ఉన్నటువంటి సంఘాలు ఏం చేస్తున్నాయి ఇంత సిగ్గుచేటంటే, ఒక్కరు కూడా ఈ 2-3 ఏళ్ల నుంచి ఒక్కరు కూడా ఎత్తడం లేదు. 50-60 మంది ఒక సంఘం ఏర్పడింది, అందులో నేను ఉపాధ్యక్షుని. కేసీఆర్ ఇందులో తప్పు లేదని అంటున్నాను. కేసీఆర్ తప్పే అని అనుకుంటే అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా తప్పే,
ఆయన ఉన్నప్పుడు మనం సాధించుకోలేదు, ఆనాడు మనం నిద్రపోయినాం. నేను ఇందులో వంశాతీ వ్యక్తి కూడా 50% తప్పున్నదని అంటున్నా. ఆయన మేలుకయ్యి ఆయన ఇతర పార్టీలో పోకుండా టీఆర్ఎస్ కు అనుబంధంగా లేకుండా మధ్యవర్తిగా ఉండి తన తల్లి విగ్రహం పెట్టేవారు కూడా ఆ రకంగా ఉండమని నేను గంటలు గంటలు దినాలు దినాలు నెలలు నెలలు చెప్పినటువంటి వ్యక్తిని వంశాతీల గారికి నేను ఇప్పటికైనా చెప్తున్నా. అన్ని పార్టీలు బలాదూరు వైవాలక్ష్మి మీద కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు గుర్తిస్తారు. కానీ బంధబలం లేకుంటే ఐక్యత లేకుంటే మనం ఎక్కడ సాధిస్తామని నేను ప్రశ్నిస్తూ, వంశాతీల గారు కన్నందుకు మాత్రమే కొడుకు, కానీ 50 సంఘాల్లో ఉన్నటువంటి మాదిక సంఘాలకు ఆమె రాజలింగం గారు. రాజలింగం గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. రాజలింగం గారు ఇప్పుడు సదాలక్ష్మి అనే ధీర వనిత వీర వనిత కేవలం మాదిగలకు సంబంధించో లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన నాయకురాలు కాదు, దేశ నాయకురాలు. ఒక విధంగా చెప్పాలంటే దేశంలోనే కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి వర్కింగ్ కమిటీ దాకా వెళ్ళిన నాయకురాలు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన నాయకురాలు, తెలంగాణ కోసం మొదట్లోనే కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదిరించిన వీర వనిత, కాసు బ్రహ్మానంద రెడ్డి లాంటి కాకలు తీరిన రాజకీయ నాయకుల్నే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎదిరించిన నాయకురాలు. కాబట్టి మనం ఆ కోణంలో తెలంగాణ ధీర వనిత, తెలంగాణ కనీస ధర్మం, తెలంగాణ ప్రభుత్వం గౌరవించుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని తనను తనను గౌరవించుకున్నట్టు. సదాలక్ష్మికి కొత్తగా గౌరవం ఇవ్వాల్సిన పని లేదు. సదాలక్ష్మి గారు ధీర వనిత. ఒకవేళ సదాలక్ష్మి గారికి గారు కనుక విగ్రహం ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రభుత్వం తనను తానే గౌరవించుకున్నట్టుగా మనం భావించాలి. ఆమె విగ్రహాన్ని జీ వెంకట స్వామి ఉన్న స్థలంలో పెట్టాలని నిర్ణయం చేశారు. ఆ రకంగా ఆడ ఇప్పుడున్నటువంటి ఇందిరా పార్క్ దగ్గర పెట్టాలని నిర్ణయం చేశారు. ఒక బంగారు అవకాశాన్ని ఇందిరాగాంధీ విగ్రహం పెట్టిన దగ్గర ఇచ్చిన దాన్ని మనం పోగొట్టుకున్నాం. ఈ రోజు కేసీఆర్ గారిని నేను కాలు మొక్కడానికి కూడా సిద్ధం. ఎందుకంటే ఈశ్వరిబాయి ఆమె కన్నా 40% పనిచేసినటువంటి ఈశ్వరిబాయి గారికి వచ్చింది. వాళ్ళు ఒక్కరు కూడా నోరెత్తడం లేదు. అధికారంలో ఉండగా అధికారంలో లేకుండా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏం చేస్తుంది? ఇంట్లో సివి నారాయణ గారు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన కన్నా కృతజ్ఞత కనీసం ఈ మహానాయకులు ఎంత అంటే వీళ్ళు కత్తికి తేనె పూసిన నెయ్యోలే. వీళ్ళు ఒక వాళ్ళ వర్ధంతిలో ఈశ్వరవారి వర్ధంతిలో కానీ జయంతిలో కానీ చేయకపోతే నేను రవీంద్ర భారతిని గణపతి గారు ఇచ్చిన పదాలక్షణ ఎందుకు జ్ఞాపకం చేయడం లేదని. ఆ రకంగా మనం చేయకపోతే ఈనాడు ఒక్క ఈ సీఎం వంశీతులకు ఏం చేస్తారు? వంశీతులకన్నా ఎవరు వెన్ను పెట్టాలి? మేము వంశీతులకు అన్నదమ్ములం ఏం కావాలి? ఆమె ఒక్క ఆమె వంశీతులకు రాజలింగం గారు ఆల్రెడీ ట్యాంక్ బండిపై విగ్రహం పెట్టాలి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కోసం అందరూ పోరాడుతున్నారు. ఆ డిమాండ్ ఖచ్చితంగా అమలు అవ్వాలని కోరుకుందాం. ట్యాంక్ బండిపై విగ్రహం పెట్టాలనేది ఆలోచన తప్పంటారా? ఖచ్చితంగా రాజలింగం గారు, ఖచ్చితంగా మీ డిమాండ్లు మన డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైవ్ డిస్కషన్కి వచ్చినందుకు. గోగు శ్యామల గారు ఉన్నారు, రచయిత, సదాలక్ష్మి గురించి పుస్తకాలు రాసిన గోగు శ్యామల గారు ఉన్నారు. శ్యామల గారు చెప్పండి, మీరు సదాలక్ష్మి గారి గురించి చాలా సదా శ్యామల గారి లైన్ కట్ అయినట్టున్నది సార్ చెప్పండి. అంటే కొంత మనం అంటే దీన్ని ఏదో వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదు, కొంత మిస్ గైడ్ అయినట్టుంది రాజలింగం గారు వాళ్ళు కొంత ఇదైంది కాబట్టి అది మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రధాన డిమాండ్ అయితే ట్యాంక్ బండ్ వీడియో పెట్టాలనే డిమాండ్ అయితే ఖచ్చితంగా చేయడం జరిగింది. గతంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ సదాలక్ష్మి విగ్రహాలను ట్యాంక్ బండ్ మీద పెట్టాలనే డిమాండ్ ఒకటి ఉండే, పాఠ్యాంశాలలో వీరి చరిత్ర చేర్చాలనే డిమాండ్ కూడా ఒకటి ఉండే. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీని విగ్రహాన్ని, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని మనకు పద్మశాలి భవన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. నేనేమంటానంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, సదాలక్ష్మి గారు వీరిద్దరు కూడా జాతీయ నాయకులు. వీరు వారి యొక్క కులానికి సంబంధించిన నాయకులు కాదు, కానీ కొద్దిమంది నాయకులు వాళ్ళ అవగాహన రాహిత్యం వల్ల కావచ్చు, వీరి అవగాహన రాహిత్యాన్ని పాలక పార్టీ కుట్రలతోటి ఆ కులాలకి పరిమితం చేస్తూ ఉన్నారు.
అంటే ఇక్కడ కులాలకు పరిమితం చేయడం వల్లనే కొండా లక్ష్మణ్ బాపూజీని అక్కడ పెట్టడం జరిగింది. గోగు శ్యామలది ఏం చేస్తారని చూద్దాం. గోగుల శ్యామల గారు ఉన్నారు మనతో పాటు. సదాలక్ష్మి గారి గురించి పుస్తకాలు రాయడం జరిగింది, గొప్ప రచయిత. శ్యామల గారు చెప్పండి, మీరు సదాలక్ష్మి గారి గురించి చాలా పుస్తకాలు రాయడం జరిగింది, రచయితగా ఉన్నారు, మీరు చెప్పండి మేడం. నమస్కారం అండి. నమస్కారం మేడం. ముందుగా స్నేహ టీవీ వారికి అభినందనలు. థ్యాంక్ యూ. ఒక గొప్ప రాజకీయ నాయకురాలి గురించి మీరు చర్చ పెట్టడం ఈరోజు. తను ఈరోజు మరణించిన రోజు. ఈరోజు పెట్టడం అనేది చాలా తన చరిత్రని మళ్ళొక్కసారి ప్రజల్లో తెలపడం కోసం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇంకొక విషయము, ఆమె గురించి చెప్పాల్సి వస్తే నిజానికి ఆమె చాలా పొటెన్షియల్ లీడర్షిప్ అండి. ఆమె మొత్తము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప గిఫ్ట్, ఆమె గాడ్ గిఫ్ట్. ఎందుకు అని అంటే ఆమె తన జీవితం మొత్తం కూడా తన బాల్యం నుండి చనిపోయే వరకు ఒక పబ్లిక్ లైఫ్నే లీడ్ చేశారు తను. ఎవరి కోసం అంటే ప్రజల కోసం. ప్రజలు, ప్రభుత్వము, ప్రభుత్వ అధికారంలో ఉండి ప్రజల కోసము పనిచేయాలని ఒక ఆమె ఒక ప్రధాన లక్ష్యం ఆమెది. ఈ మధ్యకాలంలో ఏ ఉద్యమాలు వచ్చినా ఆమె ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు. మళ్ళీ ఆమె ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి ఆమె ఒక ఒక మెంటర్, ఒక దార్శనికురాలిగా వాళ్ళని తను చేయగలిగిన సహాయం అంతా చేసింది. బాల్య దశ నుండి ఆమె బాల సంస్కర్తగా మనం చెప్పుకోవచ్చు సదాలక్ష్మి గారిని. అప్పుడున్న భాగ్యరెడ్డి వర్మ కాలం నుండి, పులి నరసింహుల కాడి నుండి ఆమె బాల్య దశలో రాజకీయం స్టార్ట్ అయ్యి మలిదశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యేంత వరకు తన పబ్లిక్ లైఫ్ను లీడ్ చేశారు. ఈ మధ్యలో వచ్చిన తరాలు ఏవైతున్నాయో అన్ని తరాలని ఆమె ఒక తరాలు అని అంటే ఈ ఎవరైతే రాజకీయాలలో ఇంట్రెస్ట్ ఉంటారో, ఎవరైతే ఉద్యమాలలో ఫోర్ ఫ్రంట్లో ఉండాలని ఉండేవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆమె చాలా సహాయం చేసింది. వాళ్ళు ఏ కులం అని చూడలేదు, ఏ ప్రాంతం అని చూడలేదు, అన్ని కులాల వారికి ఆమె పెద్ద అండగా నిలిచి వాళ్ళకి ఒక మెంటరింగ్, ఒక సహాయము, ఎట్లాంటి సహాయము కావలసిన ఒక రాజకీయ నిర్దేశము ప్లస్ ఆర్థిక సహాయము, మోరల్ సపోర్టు, ఆ రకంగా తను సపోర్ట్ చేసింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే ఆమె టివి నరసింహారావు గారి తరము నుండి తర్వాత వచ్చిన మన కేశవరావు జాదవ్ కానీ, తర్వాత కేకే కేశవరావు కానీ, ఉద్యమ నాయకుడు మందకృష్ణ కానీ, వీళ్ళందరికీ ఒక మెంటర్ ఆమె. ఆమె జీవిత చరిత్ర చూస్తే వీళ్ళందరికీ ఈ వీళ్ళు భిన్న తరాలు. వీళ్ళు పివి నరసింహారావు కానీ, కే కేశవరావు కానీ, మందకృష్ణ కానీ, వీళ్ళు ఒక్కొక్క తరాన్ని ఒక్కొక్కరు రిప్రజెంట్ చేస్తారు. వీళ్ళందరినీ ఆమె జీవిత కాలంలో ఒక ఒక దార్శనికత, ఒక డైరెక్షన్ ఇచ్చిన నాయకురాలు ఆమె. అయితే ఈ చరిత్ర ఎక్కడ కూడా మనకు రాజకీయ పార్టీల చరిత్రలో కానీ, వ్యక్తుల చరిత్రలో కానీ మనకు కనపడదు. మనం ఆమె చరిత్ర చూసినప్పుడే వీళ్ళందరూ ఆమె జీవితంలో కనిపిస్తారు. ఇంకొకటి, అసలు రాజ్యపాలన ఎట్లా ఉండాలి అనేది వ్యక్తిగత జీవితం ప్లస్ రాజకీయ జీవితం రెండు కలిపి ఎట్లా ఉండాలి అని అంటే ఆమెను చూసి నేర్చుకోవచ్చండి. ఒక స్త్రీగా, ఒక తెలంగాణ స్త్రీగా, ఒక రాజకీయ నాయకురాలిగా ఆమె ఎవరు ఆమె జీవితాన్ని జీవితంలోకి తొంగి చూసినా అసలు ఒక జీవన శైలి అనేది అలవడుతుంది. ఒక నేను ఆమె పుస్తకము రాశాను, నేనే బలాన్ని అనే పుస్తకం రాశాను. ఆ పుస్తకంలో ఆమె బాల్య దశ నుండి తర్వాత ఆమె సంస్కరణవాదిగా, ఆ తర్వాత ఆమె ఎమ్మెల్యే
నిజామాబాద్ నుండి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎండోమెంట్ మినిస్టర్ గా అయినప్పుడు ఆమె చేసిన పాలసీస్, ఆ తర్వాత తెలంగాణ ఎండోమెంట్ మినిస్టర్ తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె శాఖలు నిర్వహించిన చరిత్ర, ఆ తర్వాత మళ్ళీ ఆమె డిప్యూటీ స్పీకర్గా కూడా చేసిన చరిత్ర, ఆ తర్వాత 1969 తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమము చరిత్ర, అది ఒక్కొక్కటి ఒక్కొక్క చరిత్ర రాష్ట్ర చరిత్రని మనం సదాలక్ష్మి జీవిత చరిత్రలో మనము చూసేటంత గొప్ప వ్యక్తి ఆమె. అంతేకాకుండా ఆమె ఒక పెద్ద వ్యవసాయవేత్తగా కూడా మనకు కనిపిస్తారు. వ్యవసాయాన్ని ఎంత ప్రేమతో చేసింది అనేది ఇంకోటి. మళ్ళీ రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు వచ్చినా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఆలోచించాలి. ఒక ఆరోగ్యమైన తరం రాజకీయాలలోకి రావాలి అని కోరుకునే ఒక గొప్ప వ్యక్తిత్వం అన్నది. ఆ జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అన్నట్టు. అట్లా చూస్తే చాలా మంది, ఇంకా మనము వందల వ్యక్తుల పేర్లని మనం చెప్పుకోవచ్చు. ఆమెను చూసి నిజంగా ఒక బానిస మనస్తత్వంతో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైతే ఉంటారో, బానిస మనస్తత్వం కానీ లేకుంటే ఆధిపత్య ధోరణులు ఉన్న వాళ్ళు కానీ, ఆత్మగౌరవం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆమె జీవిత చరిత్రను చూసి నిజంగా వ్యక్తిత్వం ఎట్లా ఉండాలి, నిజంగా ఆత్మగౌరవం ఎట్లా ఉండాలి, మనలో ఉన్న బానిసత్వాన్ని ఎట్లా మనం వదులుకోవాలి అనేవి చాలా తను చెప్తుంది, ఆమె జీవించి చూపించింది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మా ప్రతి మనిషి జీవితంలో రాదు అనే ఒక మాట ఏదైతుందో దానిని మన జీవిత డిక్షనరీల నుండి తీసేయాలని చెప్తాను. ఈ కుల వ్యవస్థలో ఈ కులం ఇదే పనిచేయాలి, ఈ కులం ఇదే పనిచేయాలి, ఈ కులం ఇదే పనిచేయాలి అని ఒక వృత్తి కట్టడి చేసిన కుల వ్యవస్థలో ఈ రాదు అని చాలా మంది అంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి నిషేధించబడ్డది చదువు, కొంతమందికి నిషేధించబడ్డది మహిళలకు ఇంకో కొన్ని నిషేధించబడ్డాయి, అణగారిన వర్గాలకు ఇంకో కొన్ని నిషేధించబడ్డాయి. అట్లా నిషేధించిన వాళ్ళు తరతరాలుగా ప్రతిదాన్ని నేను ఇదే చేస్తాను, ఇందులోనే నేను పరిమితమై ఉంటాను అనుకునే వాళ్ళకి ఆమె చెప్పే జీవిత సందేశం ఏంటంటే, మనం రాదు అని ఎక్కడా మనం అనుకోకూడదు, ప్రతిదీ ప్రయత్నం చేయాలి. ఒక మనిషి అనుకునే వాళ్ళు చదువుకోవాలి, రాజకీయాల్లోకి వెళ్ళాలి, వ్యవసాయం చేయాలి, పోరాటాలు చేయాలి అనే ఒక మెసేజ్ తనిస్తుంది. దాన్ని ఆమె చాలా ఆసక్తికరంగా చెప్తుంది అన్నమాట. ముఖ్యంగా ఈ కిందోళ్ళకి ఏది అందుబాటులో ఉండదు కాబట్టి ప్రతిదీ రాదు అని చెప్పేస్తారు, పోయి కులాలల్లో శారీరక శ్రమ విపరీతంగా చేస్తూ ఉంటారు. అదే మానసిక శ్రమని చదువులో చేయండి, మీరు గొప్పలు అవుతారు అని చెప్పి ఆమె చెప్తా ఉంటది అన్నమాట. శ్యామల గారు, మీరు నేనే బలాన్ని అని పుస్తకం రాసింది, అందరికంటే ఆమె వ్యక్తిత్వాన్ని కానీ ఆమెను చాలా దగ్గరగా, చాలా పరిశీలనగా, చాలా పరిశోధనగా చూసిన వ్యక్తి మీరు. అంటే ఇప్పుడు నేనే బలాన్ని అనే పుస్తకం కేసీఆర్ కూడా చదివి ఉంటారు, చదివితే ఆమె గొప్పతనం కూడా కేసీఆర్ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రధానంగా ఈరోజు వర్ధంతి రోజు మనం చేస్తున్న డిమాండ్ ఏంటంటే, ట్యాంక్ బండ్ మీద సదాలక్ష్మి గారి విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఈరోజు ఈ చర్చ పెట్టడం జరిగింది, ఆమెను ఒకసారి స్మరించుకుంటూ. ఈ డిమాండ్ గురించి మీరేమంటారు శ్యామల గారు? చాలా మంచి డిమాండ్. అసలు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి రాకూడదు. అయితే యాక్చువల్గా మన చంద్రశేఖరరావు గారు, మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి సదాలక్ష్మి తెలియని విషయం కాదు. ఆయన బాల్యం ఉన్నప్పుడే ఈమె మహానాయకురాలు. ఆమె చరిత్ర సార్కు బాగా తెలుసు, నా బుక్ రాకముందు తెలుసు, నేనే బలాన్ని పుస్తకం వచ్చినాక కూడా తెలుసు. నేను ఆ పుస్తకాన్ని తీసుకెళ్లి దేశపతి శ్రీనివాస్ ఇచ్చిన, ఆ దేశపతి శ్రీనివాస్ నేను సార్కు కూడా చూపించిన అని చెప్పారు. అట్లా అమ్మ చెప్పిన కొన్ని ఆ పుస్తకంలో కొటేషన్స్ అప్పుడు టీ న్యూస్ ఛానల్లో కూడా రెగ్యులర్ గా కాలోజీవి, జయశంకర్ సార్వి ఇట్లా కొటేషన్స్ వేస్తూ సదాలక్ష్మి అమ్మది కూడా కొటేషన్స్ వేశారు. అయితే నేను అనుకుంటా తప్పకుండా వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళ దృష్టిలో కూడా
ఆమె విగ్రహం పెట్టాలని ఉంది. కాబట్టి సావధానంగా వాళ్ళు తొందరగా పెడితే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చి చాలా రోజులైంది, ఇంకా పెట్టలేదు అని అంటే ఒక రకమైన బాధ అనేది ఆమె అభిమానులకు, ఆమె ఫాలోవర్స్కు, ఆమె గురించి ఆమె అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక బాధ అనేది విపరీతంగా ఉంటుంది. శ్యామల గారు మీరు చెప్పినట్టుగా డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే పెట్టాలి, ప్రభుత్వం పెడితే ప్రభుత్వానికి గౌరవం. దీంతో పాటు పాఠ్యాంశంలో కూడా చేర్చినట్టయితే అసలు సదాలక్ష్మి గారి గురించి తెలుసుకునే అవకాశం ఈ తరం యువతరానికి, ఈ తరం ఈ పిల్లలకి ఉంటుంది. ఇది ఎంతవరకు నెరవేరే అవకాశం ఉంటుందంట? అయితే ఆమె పాఠ్యాంశాలలో ఇప్పటికే ఇంజనీరింగ్ వాళ్ళకి జెండర్ సెన్సిటైజేషన్ అనే ఒక తెలంగాణ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజెస్ వాళ్ళకి జెండర్ సెన్సిటైజేషన్ అనే పుస్తకంలో ఆమె జీవిత చరిత్ర ఉంది, నేనే రాశాను, ఇప్పటికే వచ్చింది పాఠ్యాంశంగా. ఇంకా కొంత హై స్కూల్ వాళ్ళకు కూడా వచ్చింది. అయితే అదొక్కటి సరిపోదు, అది చిన్న బ్రీఫ్ హిస్టరీ ఆమె గురించి. ఆమె గురించి ఒక నా డీటెయిల్ గా ఒక హైయర్ ఎడ్యుకేషన్లనో డిగ్రీలనో లేకపోతే ఇంటర్లనో నా డీటెయిల్ పెట్టాలి. అంతేకాకుండా ఆమె పేరుతో ఒక యూనివర్సిటీ పేరే ఆమె పేరు పెట్టాలి, మహిళా యూనివర్సిటీలకు సదాలక్ష్మి అమ్మ పేరు పెట్టాలి. ఇది మంచి డిమాండ్ మేడం, ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడిన ఒక యోధురాలు పేరు యూనివర్సిటీలకు, మహిళా యూనివర్సిటీకి పెట్టినట్టయితే మహిళలందరూ కూడా గౌరవించే అంశంగా మనం పేర్కొనవచ్చు. చెప్పండి మేడం. అయితే ఆమె చరిత్రని పక్కకు పెట్టడం అనేది చాలా నష్టము, చాలా నష్టము. ఆమె చరిత్రను తెలుసుకున్న ప్రతి మహిళ, ప్రతి విద్యార్థి ఒక భావితరం మంచి నాయకులు, భావితరం మంచి ప్రొఫెసర్లు, భావితరంలో గొప్ప ఏ బిజినెస్ చేసినా కానీ ఒక గొప్ప నీతితోని ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తారు. అట్లా తెలంగాణ రాష్ట్రము ఒక మంచి, తెలంగాణ అంటే ఒక ప్రైడ్ ఉంది కదా, ఆ ప్రైడ్ సదాలక్ష్మి జీవితంలో మనకు కనిపిస్తుంది. అట్లాగే తెలంగాణ ఫ్యూచర్ కూడా ఒక ఆత్మగౌరవంగా, నియత్గా, తలెత్తుకొని ఉండే విధంగా ఉంటుంది. కల్తీ లేకుండా, కబ్జాలు లేకుండా, అత్యాచారాలు లేకుండా ఉండాలంటే సదాలక్ష్మమ్మ జీవిత చరిత్ర తప్పకుండా అవసరం అండి. ఎందుకంటే సదాలక్ష్మమ్మ జీవిత చరిత్ర ఒక టార్చ్ లైట్ లాంటిది. మనం టార్చ్ లైట్ వేసి ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ చూస్తే మనకు ఆ వ్యక్తుల సమస్యలు, ఆ జీవితాలు, అట్టడుగునున్న వారి జీవితాలు, అన్ని కులాలు, ఈవెన్ ఆమె ఒక్క కులానికి పరిమితం కాలేదు. ఒక్క కులానికి పరిమితం చేస్తే మాత్రం అది పెద్ద కుట్రనే, అది ఒక సాకు మాత్రమే. కానీ ఆమె ప్రతి ఒక్కరు, పివి నరసింహారావు గారు ఆమె శిష్యుడు అండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆమె శిష్యుడు, వీళ్ళందరికీ ఆమె దిశానిర్దేశం చేస్తూ వచ్చిన ఒక గొప్ప నాయకురాలు. కాబట్టి ఆమెను ఒక్కరికి పరిమితం చెయ్యకుండా ఒక తెలంగాణ ప్రాతినిధ్యంగా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి తెలంగాణ ప్రాతినిధ్యంగా మన పరిమితి అది, కానీ ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం, అంతేకాకుండా ఆమె అసలు భారతదేశం ప్రాతినిధ్యం. శ్యామల గారు మీరు మంచి సూచనలు చేయడం జరిగింది. పాఠ్యాంశాల్లో పెట్టడంతో పాటుగా ఒక యూనివర్సిటీకి, మహిళా యూనివర్సిటీకి పేరు పెట్టినట్టయితే మరింత ప్రభుత్వానికి వన్న వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే ఆమె ఒక వర్గానికి కాకుండా దేశ నాయకురాలు, అసలు రాష్ట్ర నాయకురాలు, ఉమ్మడి రాష్ట్రానికి నాయకురాలు. సరే, మన తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ గౌరవించుకోవాలని చెప్పడం జరిగింది. భీమారావు గారు శ్యామల గారికి తెలిసినంతగా ఎవరికి తెలిసి ఉండదు, ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా సదాలక్ష్మి గారిని, సదాలక్ష్మి అమ్మ అని సంబోధించిన సందర్భాలే మనకు అంత కనిపిస్తుంది. అంటే ఆమె అమ్మ అంటే ఎంత గౌరవం ఉంటుందో అంత గౌరవిస్తున్నారు ఒక్కొక్కరు. అంటే అంత గౌరవం ఉన్న వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు సరిపోయింది, మర్చిపోయారు, ఇక ముందుకు తీసుకెళ్లాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలంట? నేను ముందే చెప్పాను, సదాలక్ష్మి గారు గొప్ప నాయకురాలు. వారు సమాజాన్ని ప్రక్షాళన చేసి సమాజము ఆరోగ్యంగా ఉండేందుకు ఏ వర్గాలు అయితే ఇప్పటి వరకు అన్నిటికీ దూరంగా ఉన్నారో, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా, వారిని అందరినీ కూడా
అన్ని రంగాలలో కూడా ఆరోగ్యపరంగా తీర్చిదిద్దడం కోసం వారు వారికి ఉన్నటువంటి పరిధిలో అనేక కార్యాచరణ చేపట్టడం అనేది జరిగింది. ఇంకా ఒక విషయం చాలామందికి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, వీరు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే, అంటే 1944లో హైదరాబాదులో ఒక సమావేశం జరిగింది, పెద్ద బహిరంగ సభ. అంబేద్కర్ గారు ఆ సభలో ప్రధాన వక్త. అదేంటి, షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్, తర్వాత హైదరాబాద్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్, వారి అప్పుడు ఈ రెండు జాయింట్గా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అంబేద్కర్ గారి స్పీచ్ విని వీరు స్ఫూర్తిని పొందడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో అంబేద్కర్ గారు సాధించినటువంటి రిజర్వేషన్ల అంశాన్ని అందరికీ అందాలనేటువంటి క్రమంలో, అది రాజకీయ అధికారం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి వారు రాజకీయాలలో ఎంటర్ కావడం అనేది జరిగింది. అంటే 1944లో అంబేద్కర్ గారి స్పీచ్ విన్నారు, ఆ తర్వాత వారు 1957కి వచ్చేసరికి వారు రాజకీయంగా నెగ్గుకొచ్చారు. ఈ క్రమంలోనే దేవాదాయ శాఖ మంత్రి అని అంటే మీకు చాలామంది, అంటే ఒక అట్టడుగు వర్గం అంటే ఎస్సీ కానీ బీసీ కానీ మహిళ కానీ అయితే మహిళా మంత్రే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. అట్లా కానీ సదాలక్ష్మి గారికి ఆ రోజులలో దేవాదాయ శాఖ మంత్రి నిర్వహించడం జరిగింది. ఆ శాఖ మంత్రికి వచ్చినప్పుడు ఆ రోజు రిజర్వేషన్లను ఆ శాఖలో అర్చకుల నియామకాలలో కూడా మరి వారు పెట్టించడం మామూలు విషయం కాదు. అంటే ఈరోజు ఇప్పటికీ కుల వ్యవస్థ ఎంత బలంగా ఉన్నదో మనం చూస్తున్నాం, కానీ ఆ రోజుల్లో ఇంకెంత. అంతేకాకుండా మరి సదాలక్ష్మి గారి గొప్పదనం ఈ విధంగా ఉంటే, వీరిని కేవలం ఒక కులానికే ఆపాదించడం అనేది నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఈ కులము ఏదైతే ఉందో, అసలు వారు వచ్చినటువంటి కమ్యూనిటీ నేను చెప్పాను ఫస్టే మేథరి వారి పేరెంట్స్. సో అయినప్పటికీ సమాజం బాగుపడాలి, ఎట్లయితే ఆ కమ్యూనిటీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని స్కావెంజర్స్ చేసి ఆరోగ్యంగా ఉంచుతారో, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలని పాటుపడిన మహానాయకురాలిని తీసుకొచ్చి మళ్ళీ ఒక కులం నాయకురాలే గుర్తించుదాం అనేది చాలా సిగ్గుసేటు. అందుకే నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులందరూ మేధావులందరూ విద్యార్థులందరూ మహిళలందరూ గుర్తించుకోవాల్సింది ఏంటి అని అంటే, సమసమాజ నిర్మాణం కోసం పాటుపడ్డ వ్యక్తులలో, అన్యాయం ఎక్కడున్నా సహించలేనటువంటి వ్యక్తులలో అగ్రభాగాన్ని నిలిచినటువంటి వారు గొప్ప నాయకురాలు టిఎన్ సదాలక్ష్మి గారు. సదాలక్ష్మి గారికి వ్యవసాయం వచ్చు చేసింది, తర్వాత ఎవరైనా ఇబ్బందులలో ఉంటే అందుబాటులో డబ్బు లేకపోతే ఎవరిని అడిగి ఇచ్చేటువంటి పరిస్థితి కాకపోయేది, అంటే అప్పు తీసుకొని అటువంటి పరిస్థితి కాకుండా అడిగి ఇచ్చేది కాకుండా తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని వెండిని అమ్మి సహాయ సహకారాలు అందించేది. అందులో మరి తెలంగాణ మూమెంట్ కోసం ఆ రోజులలో జైళ్ళలో ఉన్నటువంటి వాళ్ళను బయటికి తీసుకురావడం కోసము, ఆ ఉద్యమాన్ని నడపడం కోసము ఆ రోజే తన బంగారు ఆభరణాలని అమ్మి ఖర్చు పెట్టినటువంటి మహానాయకురాలు. అంతేకాకుండా కొద్దిమంది వెళ్ళి, అమ్మ మరి మీరు ఏదైతే మీ కులం నుంచి ఇది వచ్చినారో మేము ఆ కులం వాళ్ళము, మరి మేము కార్యక్రమం పెట్టుకున్నాం, మాకు ఒక కార్యాలయం కావాలని అంటే, ఆమె తన భూమి అమ్మి వచ్చిన కొన్ని డబ్బుల్లో ఈరోజు బంధు సొసైటీ బంధు సేవా మండలి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్కు తన వంతుగా 1,00,000 రూపాయల సహాయాన్ని కూడా దానం కూడా చేయడం జరిగింది. అంటే పేద పిల్లలు ఎవరన్నా ఉన్నా కూడా, మహిళలు ఎవరన్నా ఉన్నా కూడా, వారు కష్టాలలో ఉన్నారు అంటే ఎంతటి వరకైనా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుదామని అనుకునేటువంటి నాయకురాలు టిఎన్ సదాలక్ష్మి గారు. మరి ఆ రోజు ఈరోజు చాలామంది అనుకుంటుంటారు సదాలక్ష్మి పేరు వినగానే ఆమె మాదిగ నాయకురాలు, కాదు, శుద్ధ తప్పు. సదాలక్ష్మి గారు ఆ రోజులలోనే అందరి కోసం పోరాటం చేసిండ్రు, ప్రత్యేకంగా ఎస్సీలలో ఉన్నటువంటి అందరి సమావేశమే 1944లో అంబేద్కర్ గారి సమావేశం విన్నారు. సో దాని స్ఫూర్తితో ముందుకొచ్చారు. ఆ క్రమంలోనే మాలమారి గల సమన్వయం చేసేటువంటి, అంటే అప్పటికే విడిపోయినారు కొద్దిమంది, ఆ సమన్వయం చేయడం కోసం కూడా వారు కార్యక్రమాలు నిర్వహించారు. ముదిగొండ లక్ష్మయ్య అని ఆ రోజులలో ఒక మాతంగులు, అంటే ఈ అరుంధతీయులు మాతంగులు అనేటువంటి వాళ్ళు, అంటే షెడ్యూల్ కాస్ట్లో అదొక గ్రూప్స్. సో అరుంధతీయ మాతంగ మహాసభ అనేటువంటి ఒక ఫౌండరు ముదిగొండ లక్ష్మయ్యతో ఈయనకు ఈ సదాలక్ష్మి గారికి పరిచయం ఏర్పడ్డారు. ఆ పరిచయం తర్వాత ఆ వరుస క్రమంలో అంబేద్కర్ గారు 1956లో చనిపోయారు. ఆ తర్వాత బాబు జగజీవన్ రామ్ గారు
ఈ డిప్రెస్డ్ క్లాసెస్ లీడర్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో సదాలక్ష్మి గారు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. ఆ క్రమంలో బాబు జగజీవన్ రామ్ గారు వెంట ఉండి మరి వారిని కూడా హైదరాబాద్కు తీసుకొచ్చి ఆ మూమెంట్స్ అనేది వారు బిల్డప్ చేయడం జరిగింది. ఈరోజు చాలామంది అనుకుంటారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కొద్దిమంది ఇప్పుడున్నటువంటి వాళ్ళే తీసుకొచ్చారని, కానీ వీరు 1972లో అప్పుడు వెంగళరావు ముఖ్యమంత్రి ఉండి ఆ వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రిజర్వేషన్లు అనేవి అందరికీ అందాలే, నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి ఈ విధంగా నేను అర్చకులలో కూడా పెట్టించాను, ఎట్ ది సేమ్ టైం ఇందులో ఉన్నటువంటి 59 కులాలకు ఈక్వల్గా జరిగేలాగా అని ఆమె ఇప్పుడున్నటువంటి వర్గీకరణ అంశం పద్ధతి కాదు. వారు ప్రత్యేకమైనటువంటి ఒక మెమోరాండాన్ని తయారు చేసి ఆ రోజు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చారు. అంటే 1972 అంటే తెలంగాణ మూమెంట్ 69 2001 4 14 కాదు. అట్లాగే ఎంఆర్పిఎస్ ఈరోజు ఉద్యమము 1997 94 కానీ వీరు 1972లోనే అంటే ఎంతో దూరదృష్టితోటి ఉన్నటువంటి మహిళను తీసుకొచ్చి ఈరోజు ఒకటే కులానికి అంటగట్టడము నిజంగా దుర్మార్గము. ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఇంతకుముందు గోపశామల గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను పుస్తకాలు ఇచ్చాను చూపెట్టాను మరి వాళ్ళు చదివింటారని. మరి వారి కుటుంబ సభ్యుడు వారి కుమారుడేమో ముఖ్యమంత్రి గారి మీద అమిత ప్రేమ చూపెడుతున్నారు. అసలు కుటుంబ సభ్యులు అడిగేదాకా చూడాల్సినటువంటి అవసరం లేదు, అది సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో. మా ఒక మహిళ ఉండి తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసి మరి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారిని గుర్తించి అరే నా గురువు లేదు నేను వారి ద్వారానే తెలంగాణ విషయాన్ని నేను తెలుసుకున్నాను నాకు ఆదర్శం అని చెప్పినటువంటి వాళ్ళదేమో యూనివర్సిటీ పెడతారు, వాళ్ళ విగ్రహాలు పెడతారు, వారి జయంతులు జరుపుతారు. ప్రొఫెసర్ జయశంకర్ చాలాసార్లు చెప్పాడు ఇది ఈ మాట అనేక మీటింగ్లలో. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద విగ్రహం పెడతావు, సెలవిస్తావు, విగ్రహాలు పెడతావు, యూనివర్సిటీ పెడతావు, సదలక్ష్మి గారు మాత్రం గుర్తుకురారు. ఇది కుల వివక్షత కాదా? అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కుల వ్యవస్థ కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు జరపడానికి బ్రహ్మాండంగా కమిటీ వేశావు. అందుకే లాస్ట్ టైం నేను ఒక మాట చెప్పాను ముఖ్యమంత్రి గారికి మన మీడియా ద్వారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోరాట యోధులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ వెలికి తీయడం కోసం ఒక కమిటీని వేయండి. ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఈవెన్ ప్రోగ్రెసివ్ లీడర్స్ ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఉన్నా కూడా వాళ్ళని కూడా వేయండి, వేసి వెలికి తీసి వాళ్ళ చరిత్రను చెప్పండి. లేకపోతే మీ చరిత్ర నెక్స్ట్ ఎవరు చెప్తారు? మళ్ళా చెప్పరు కదా. అందుకోసమే సదాలక్ష్మి గారి విషయానికి వస్తే వారిని ఒక ప్రాంతానికో ఒక కులానికో అంటగట్టవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఎవరన్నా వారిని ఆ విధంగా చూస్తే వారికి వారిలో ఉన్నటువంటి అజ్ఞానానికి నిదర్శనం అవుతుంది. కాబట్టి వారు సమసమాజం పోరాటం చేసినటువంటి వాళ్ళు, గొప్ప నాయకురాలు, జాతీయ నాయకురాలు. వారిని చూసి ఈ ప్రపంచం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇంతకుముందు గోపశామల గారు చెప్పినట్టుగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వారిని చూసి చాలామంది నేర్చుకుంటారు. వారితో ఏం మాట్లాడాలన్నా, ఎలా వ్యవహరించాలన్నా, ఎలా ఫండ్స్ రేజ్ చేయాలన్నా, ఎలా మూమెంట్ నడపాలన్నా, మూమెంట్ నడిపేటప్పుడు ఎత్తులు జిమ్మిక్కులు చేసేటువంటి ప్రయత్నాలలో కుటుంబ సభ్యులకు సొంత భర్తగా చెప్పకుండా తెలంగాణ ఉద్యమానికి నడిపింది. ఆ రోజు బాంబులు తయారు చేసే క్రమంలో భర్తగా ఇచ్చి టిఫిన్ బాక్స్ అని ఇచ్చి పంపిస్తే ఆయన టిఫిన్ బాక్స్ అని తీసుకుపోయాడు, తీరా అక్కడ పోతే అది బాంబు అని చెప్పేసి తర్వాత చెప్పింది. అంటే అటువంటి నేర్పరి, ఉద్యమ నేర్పరి, మరి వారిని గుర్తించకపోవడం అనేది తెలంగాణలో ఉన్నటువంటి చరిత్రకారులం అని చెప్పుకున్నటువంటి రచయితలకు, అంటే గోగుశామలు ఒక్కరే రాశారు, ఏదో ఒకరిద్దరు అక్కడక్కడ వ్యాసాలు రాస్తున్నారు, కానీ నిజంగా రచయితలకు, మేధావులకు, రాజకీయ నాయకులకు మరి ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఇటువంటి అవకాశాన్ని ఈ మీ ద్వారా ముఖ్యమంత్రి గారి చెవికి కాదు ఈ దేశ ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి నేను కోరుతాను. థ్యాంక్ యూ భీమారావు గారు, అలాగే శ్యామల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, వంశతిలక్ గారు, అలాగే వీరస్వామి గారు, అలాగే రాజలింగం గారు. అంటే ఈ విశ్లేషణ మనకైతే ఖచ్చితంగా వినిపించింది. టిఎన్ సదాలక్ష్మిని వెలికి తీయాల్సిన బాధ్యత, ఆమె చరిత్రను చెప్పాల్సిన బాధ్యత, పాఠ్యాంశాలను చేర్చాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి. తెలంగాణ ప్రభుత్వం ఈ పని చేస్తే తెలంగాణ ప్రభుత్వానికే ఒక మంచి పేరుగా నిలుస్తుంది, వాళ్ళకే ఒక శోభనిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఎలాగా
తెలంగాణ యోధుల్ని తెలంగాణ వీరుల్ని స్మరించుకుంటుందంటూ ప్రజలు కూడా సంతోషపడే అవకాశం ఉంది. అలాగే గోగు శ్యామల గారు చాలా దగ్గరగా చూశారు, పుస్తకం రాయడం జరిగింది, నేనే బలాన్నని తన ఒక సూచన కూడా చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ పై విగ్రహంతో పాటు ఒక యూనివర్సిటీకి, మహిళా యూనివర్సిటీకి శ్యామల సదానంద్ లక్ష్మి గారి పేరు పెట్టాలని, ఆ విధంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది ఈరోజు డిస్కషన్ సదాలక్ష్మి గారిది.